అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మా హీరో సుమన్ గారితో అదే అన్న, మేము ఎయిటీస్లంతా నేను మొత్తం నా లైఫ్ కెరీర్ అంతా ఆయనతోనే పక్కనుండి ప్రతి షాట్ ఆయన యాక్ట్ చేస్తూ ఉంటే చూసి ఎంజాయ్ చేస్తా గడిపిన వాడిని. ఆ ఫైట్ అయ్యి చూడటంతోనే అదే చెప్పాను, బాస్ మీరంతా అప్పుడు బాగా కష్టపడేవాళ్ళు, కష్టపడకుండానే ఇప్పుడు చూడండి ఎలా ఎరగదీస్తున్నారని. కుర్రాడు బాగా హుషారుగా వచ్చాడు, స్టేజ్ మీదకి దూకుడు ఎక్కువగా వచ్చాడు, బాగా దూకుడులో ఉన్నాడు. కాకపోతే మా రామసత్యనారాయణ ఏమంటున్నా అంటే అతనికి పోటీ వస్తాడు అనుకుంటున్నాడో ఏంటో కానీ తమిళనాడుకి పంపించేద్దాం ట్రై చేస్తున్నాడు. నువ్వు వద్దమ్మా, ఇక్కడే తెలుగోడివి బాగా చెయ్యి, బాగుంది, ఈజీ ఉంది నీలో డెఫినెట్గా. అలాగే హీరోయిన్ పోలీస్ డ్రెస్ మా సుమన్ గారు అసలు ఆడవాళ్ళం గురించి మాట్లాడటం ఫస్ట్ టైం చూసా, హుషారుగా మాట్లాడాడు. గుడ్ టెక్నీషియన్స్ ఫైట్స్ కానీ అలాగే ఫోటోగ్రఫీ ప్రతి ఒక్కటి. సినిమాలో ఏదో తక్కువలో తీసిన సినిమాలా కనిపించడం లేదు, కాకపోతే దాని గురించి ఈ సినిమా గురించి మనం లో బడ్జెట్లో తీసామని చెప్తే అది లో బడ్జెట్ లాగా ఉంటుంది. కానీ రాజవంశీ ఈరోజు నుంచి మా డైరెక్టరు నా కొంపలారిపేశాడు, చాలా కోట్లు ఖర్చు పెట్టాడని చెప్తుడు, దానికి వాల్యూ ఉపయోగపడుద్ది. బట్ మావాడు రాజవంశీని గురించి ఒకటే మాట చెప్పాలి, నేను తనకి నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కటే చెప్పా, క్రెడిటిబిలిటీ నిలబెట్టుకో, ఇండస్ట్రీలో ఎప్పుడూ సెటిల్ అవుతావు అని చెప్పా. నాకు ల్యాబ్ ఉండేటప్పుడు వెరీ కాంప్లికేటెడ్ సినిమాలు, అతను చిన్న సినిమాలు చేసేవాడు. చాలామంది మా పార్ట్నర్స్ కానీ వాళ్ళు ఈ చిన్న సినిమాలు గోలేమిటండి నీకు అని చెప్పి నన్ను హింస పెడుతుంటే, నేను ఆ చిన్న సినిమాలతోనే వచ్చానండి, వాళ్ళని నేను టేక్ కేర్ చేయాలని చెప్పి నేను చెప్పేవాడిని. అలాంటి చిన్న సినిమాల్లోంచి వచ్చినోడే మా రాజవంశీ. నాకు నేను చిన్నవాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి చాలామందికి హెల్ప్ చేసి చాలా కోట్లు పోగొట్టా నా ల్యాబ్లో. అలాంటి చిన్న సినిమాలు చేసి తను ఇబ్బంది పడుతూ కూడా ల్యాబ్లో సింగిల్ ఎన్పి ఏ రోజు కూడా అతను డెఫిషిట్ పెట్టల. ఈరోజు ఈ సినిమా నువ్వు చేయటానికి నీకు ఆ క్రియేటిబిలిటీ నీకు నిలబెట్టింది, వెరీ సిన్సియర్. ఇందాక అన్నారు మంచి దుర్మార్గుడు కావాలని, ఇతనే అసలు చాలా మంచి దుర్మార్గుడు, పని దుర్మార్గుడు, డెడికేషన్. అంటే ఇందాక మా వేణు చెప్పినట్టు కానీ లేకపోతే మా రామ సత్యనారాయణ వీళ్ళందరూ మా గురువుగారు అందరు అంటున్నట్టు మా ఆఫీసులో మా పిల్లలు నా బ్రదర్స్ లాగా వీళ్ళందరూ ఎదిగిన వాళ్ళు. మీరు ఇంకా 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 ఎదగాలి నా మనస్ఫూర్తిగా నా కోరిక. నేను 76 సినిమాలు 77 సినిమాలు తీస్తే నువ్వు 100 సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మీరందరూ ఉంటే రేపు ఉదయాన కళ్యాణ్ టైం అయిపోయి పైకి వెళ్ళిపోతూ ఉంటే మీరందరూ నా వెనకొస్తే ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ, నా ఆత్మశాంతి ఇస్తుంది. ప్రతి ఒక్కరూ కొత్తోళ్ళు రావాలి, కొత్తోడు వస్తేనే పాతోడికి తన సిన్సియారిటీ ఎంత పెంచుకోవాలనే ముందు తపన స్టార్ట్ అవుద్ది. నాకు మావాడు ఫైట్స్ అసలు ఏడి రామసాగర్ నిజంగా చాలా బాగా ఒక కొత్త ఫైట్ మాస్టర్తో కొత్త స్టార్తో తీసినట్టు కాకుండా మా బిగినింగ్ స్టేజ్లో చిరంజీవి గారు సుమన్ గారు వీళ్ళందరూ చేస్తుండేటప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఫైట్లో కావాల్సింది. 80స్లో సుమన్ గారు స్టిల్ చూస్తే మతిపోయేది 4 షీట్ మీద 6 షీట్ మీద ఆ యాక్షన్ ఎమోషన్. ఆ తర్వాత చాలామంది అలవాటు పడ్డారు ఆ యాక్షన్ ఎమోషన్ పెట్టాలని. కానీ యాక్చువల్గా సుమన్ గారి ఫేస్ చాలా స్మూత్గా అంటే చాక్లెట్ బాయ్ లాగా ఉండేవాడైనా ఫైట్ చేసేటప్పుడు ఆ విగరస్నెస్ కనిపించేది. అదే తర్వాత చిరంజీవి గారు అలవాటు చేసుకున్నారు, మా బాను అలవాటు చేసుకున్నారు అందరూ, రాజశేఖర్ కానీ. ఈరోజు కూడా పోలీస్ ఆఫీసర్ ఒక ఎమోషన్ చూపించాలంటే రాజశేఖర్ ఎక్స్ప్రెషన్ కొరకు ట్రై చేస్తారు. అలాగా ఆ కుర్రోళ్ళు మాత్రం డెఫినెట్గా చిన్న ఎమోషన్ చూపించేటప్పుడు కసి ఉంది,
అవతల అమ్మాయి నాకు తెలిసి ఈ అమ్మాయిలందరూ కంగారు పడిపోయి ఉంటారు, ఏదైనా చేసేస్తాడేమో ఇతను అని చెప్పి కంగారు పడిపోయి ఉంటారు. ఇతను చేసిన దాంట్లో ఎప్పుడు కూడా ఆ ఫినిషింగ్లో ఉండే ఆ టించ్ కనిపిస్తేనే ఆర్టిస్ట్ సక్సెస్ అవుతాడు. ఇప్పుడు అది ఉంది డెఫినెట్గా. ఈ అమ్మాయి నిజంగా వస్తే ఎవరో ఎక్స్పీరియన్స్డ్ అమ్మాయి, ఏదో పోలీస్ ఆఫీసర్గా అలా ఇచ్చారు ఆ షూట్ చేయటం, ఆ ఎమోషన్ ఇది బాగున్నాయి. ఏది ఏమైనా ఎంటైర్ టీమ్కి డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సూపర్ హిట్లు లేకపోతే వన్ వీక్ ఈరోజు ఈ సినిమా సక్సెస్ఫుల్గా ఆడితే 50 డేస్ ఈ సినిమా ఆడినట్టు ఈరోజు ఉండే సిచ్యువేషన్కి. మహామహా హీరోలు 5వ రోజు ఉండటం లేదు. డెఫినెట్గా నీ సినిమా సక్సెస్ఫుల్గా నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులన్నీ రావాలి, మీ అందరికీ మంచి పేరు రావాలి, మళ్ళీ మంచి సినిమాలు తీయాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడం ప్రతి ఒక్కళ్ళకి. థ్యాంక్ యూ సార్. దుర్మార్గుడు దుర్మార్గుడు అన్నీ మొదలై మా జర్నీ ఈరోజు మీ ముందుకు ఇలా మీ ముందుకు అందరికీ ఆనందంగా మీ రోజుకి మేము వచ్చాం. ఆ ట్రైల్లో చూశారు అంటే ఒక 1 ఇయర్ కరెక్ట్గా మే నెలలో స్టార్ట్ చేసి సినిమా, అది మా రాజవంశ అనే నిజంగా దుర్మార్గుడేనండి. కరెక్ట్గా మా సునీత్ భాయ్ మా రాజవంశీ గారు తీసుకెళ్ళి మే నెలలో మమ్మల్ని కాకినాడ బీచ్లో వేసారండి. ఆ హీరోయిన్ ఉంది, ఆవిడతో ఫైట్ చేయాలి, ఆమెకి చెప్పులు ఉండవు, ఆ ఫైట్లు చేయాలి. అలా పాప మా అమ్మాయి కూడా చాలా కష్టపడి ఆ చెప్పులు లేని ఫైట్ క్లైమాక్స్లో కొన్ని షాట్లు చాలా ఇబ్బంది పడుకుంటేనే, అలాగే ఆవిడకి తెలుగు రాదు పాపం, నేర్చుకుంటూ ప్రతి డైలాగ్ నేర్చుకుంటూ చాలా కష్టపడి అమ్మాయి చేసిందండి. థ్యాంక్ యూ జరా. అలాగే మా కెమెరామ్యాన్ మల్లిక్ గారు ఫోటోగ్రఫీ చాలా బాగా చేశారండి. ఎందుకంటే కాకినాడలో ఇంత అందమైన లొకేషన్స్ ఉన్నాయా అనేలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు కాకినాడలో ఇలాంటి లొకేషన్ చూసుండ్రు చాలామంది. అంటే చాలా సినిమాలు వచ్చినాయి ఫుల్ ఫ్లెక్సిడ్గా కాకినాడలోనే సినిమాని ఓపెనింగ్ చేసి అక్కడే గుమ్మడికాయ కొట్టి ఫుల్ ఫ్లెక్సిడ్గా కాకినాడ లొకేషన్స్లోనే తీసిన సినిమా మేబీ ఇదే ఫస్ట్ టైం అయి ఉంటుంది. చాలా బాగా అంటే కాకినాడలో ఇన్ని లొకేషన్స్ ఉన్నాయా అని కాకినాడ వాళ్ళే అనుకోవాలి, అలా ఉంటుందండి. అలా చూపించారు మా మల్లిక్ గారు. థ్యాంక్ యూ సార్ మల్లిక్ గారు. అలాగే మా రాజవంశీ గారు ఆయన చెప్తారండి మీరు పొద్దున వచ్చేసేయండి రండి, అలా అయిపోయింది ఈ లొకేషన్ ఇది ఈ లొకేషన్ ఇది, ఒక ఫైట్కి అంటే ఒక 4-5 లొకేషన్లు చూపిస్తారండి. నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు నాకు. సరే కంటెంట్ దగ్గ ఏదో ఒక లొకేషన్ సెట్ చేసుకుని దాంట్లో ఫైట్ అలా అయిపోయింది. అలా ఇంతమందిని నా టీంని ఈ సినిమాకి ఆయన వెన్నంటే ఆయన ముందు ఆయన ప్రతిదానికి ఆయనే ముందు ఉంటాడు. లొకేషన్లో కావచ్చు, ఓ డిస్కషన్లో కావచ్చు, ఫైట్ ముందు కానీ ప్రతి ఒక్కటి అంటే మాకు కొన్ని కొన్ని డౌట్స్ వచ్చినా కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనే ముందుండి నిజంగా ఈ టీం అందరికీ ఇంత మంచి సక్సెస్, ఇంతమంది పెద్దవాళ్ళు మమ్మల్ని పొగిడారు, మమ్మల్ని ఇంత ఆశీర్వదిస్తున్నారు అంటే దానికి కారణం మా వంశీ గారు, ప్రొడ్యూసర్ మా వంశీ అన్న. అలాగే మా సురేష్ భాయ్, మా సునీత్ భాయ్ డైరెక్టర్ ఎవరిని వదిలిపెట్టలేదండి. అందరి దగ్గర అంటే ఆర్టిస్టుల దగ్గర నుంచి ఫైట్ మా టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఎవరిని ఏమి ఎవరిని వదిలిపెట్టలేదు. వర్క్ విషయంలో ఎవరి దగ్గర ఎంతవరకు వర్క్ తీసుకోవాలి, ఎంతవరకు వర్క్ చేయించాలి అనేది క్లారిటీ ఉన్న ఒక డైరెక్టర్. మంచి ఫ్యూచర్ ఉంది బాబాయ్, సూపర్, ఆల్ ది బెస్ట్. అలాగే పోతే మా దుర్మార్గుడు ఇప్పుడు వచ్చే విధానం చూశారా అన్ని, ఇదే ఈ స్పీడే. మాస్టర్ గారు నేను దూకేస్తాను, ఇది ఎగిరేస్తాను, ఇది తన్నేస్తాను, ఇది విసిరేస్తాను. వద్దు నువ్వేం చెయ్యొద్దా, ఇది సినిమా, ఇది అలా చేయకూడదు. నేను ఒక ఫ్రేమ్ పెడతాను, ఆ పెట్టినప్పుడు నువ్వు ఎమోషన్ ఎంత చూపిస్తావు. సరే ఒక డైలాగ్ చెప్పమన్నా అదే ఎక్స్ప్రెషన్, ఒక డైలాగ్ చెప్పమన్నా ఒక ఫైట్ ఒక పంచ్ కొట్టమన్నా ఒక కిక్ తనమన్నా ఒకటే ఎక్స్ప్రెషన్, ఇక అసలు అవతలని చంపేస్తాడేమో అని మాకు భయం. అతను కంట్రోల్ చేయడమే సరిపోయింది నాకు. నేను ఫైట్ చేశానని అందరూ అంటున్నారు బాగా, కానీ ఆయన కంట్రోల్ చేస్తూ ఫైట్ చేయడమే నాకు చాలా కష్టమైంది. కానీ బాబాయ్ మీరు మాత్రం చాలా బాగా చేశారు. అంటే కొన్ని షార్ట్స్ అయితే మా ఫైటర్లకి ఇంకా అంటే ఆయనే తగులుతుంది, మా ఫైటర్లకు తగులుతుంది, ఆయన తగిలినా చూశారు ఇంత కష్టపడి బాడీ పెంచుకుంటూ ఆ ఫైటర్లకు తగులుతాయి, ఆయనకే తగులుతాయి, ఆయన లెక్క చేయడు, చాలా బాగా చేశారు. అలాగే బాగుండాలి మా యూనిట్ సభ్యులందరిని ఆశీర్వదించడానికి వచ్చిన మిగతా వాళ్ళందరూ, మా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ మాకు మంచి సపోర్ట్ చేయాలి, మా సినిమాని మంచిగా ఎంకరేజ్ చేయాలి.
ఎందుకంటే చిన్న సినిమాని స్టార్ట్ చేసిన ఈ సినిమా చిన్న సినిమాలో ఒక మంచి పెద్ద సినిమాగా అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.